శుభం యాతు శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. జనవరి 1వ తారీఖు నుండి సంవత్సరం పొడుగునా మనకు జరుగుతున్న నెలవారీ కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలత ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. నెలకు ఒకసారి ఒక గ్రహం మారితే 2.5 రోజులకు ఒక గ్రహం మారుతుంటుంది. చంద్రుడు నెలకు ఒకసారి రవి, 45 రోజులకు ఒకసారి కుజుడు మారుతుంటుంటాడు. అలాగే గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు. అలాగే మనం చూస్తే రాహుకేతులు సంవత్సరంన్నరకు ఒకసారి మారడం, శని 2.5 సంవత్సరాలకు మారుతుంటాడు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఏదైతే ఉగాది అనేది మనకు మళ్ళీ మనకు మార్చి ఎండింగ్లో ఏప్రిల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ఆ ఉగాది అనేది ఒక రకంగా ఆలోచన విధానం పెట్టినప్పటికీ కూడా చాలామంది న్యూ ఇయర్ కానీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఇలా అలవాటు చేసుకుని ఇలా మాట్లాడుకునే అది ప్రజలకు బాగా అలవాటు అయింది. కాబట్టి కొత్త సంవత్సరం ఏమైనా కొత్త విషయాలు మంచి విషయాలు గురువుగారి ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలని అనేది ఇంక తెలుగులో అన్నా ఉగాది శుభాకాంక్షలు ఉగాది నాడు అన్నా ఇప్పుడు ఈ జనవరి 1 నుండి మనకు డిసెంబర్ 31 వరకు 2023 సంవత్సరంలోని జనరలైజేషన్ చేసి ఏ రాశి వారికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ఉంటుందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సాధారణంగా న్యూ ఇయర్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే గత 4-5 సంవత్సరాలు మేము చూస్తున్న విషయం కూడా ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చిందండి మరి కొత్తగా మీరు ఏమైనా చెప్తారా కొత్త సంవత్సరంలోని అని కాకతాయగా నిజంగానే అడగడం మొదలుపెట్టేశారు. ఉగాదితో సంబంధం లేకుండా అడగడం మొదలుపెట్టారు. ప్రధానంగా పంచాంగం చూసేది ఉగాది నాడు. ఆ రోజు మనం చక్కగా పంచాంగ శ్రవణం చేసినప్పుడు సంవత్సరం మొత్తం అంతా తెలుగు సంవత్సరాది ప్రకారం మొదలుపెట్టి సంవత్సరం మొత్తం అంతా ఎలా ఉంది అని చెప్పి ప్రతి మాసం నుంచి మనం చెప్పుకుంటూ వెళ్తుంటాం. అయితే ఈ సంవత్సరం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ డిసెంబర్ 31 వరకు ఎలా ఉంటుందనేది కొంచెం క్లుప్తంగా మీకు వివరంగా రెండు ఎందుకంటున్నానంటే విషయాన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటే మీతో డిస్కస్ చేసి చెప్పి దాన్ని మీద దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళగలగని ఇంకా ఈ డెప్త్కి వెళ్ళడానికి ఎలాగో 15 రోజులకు ఒకసారి రాశిఫలం చెప్తున్నాం కాబట్టి దాన్ని మీరు మళ్ళీ స్టడీ చేయొచ్చు. సో ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళడంలో మొదటి భాగంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అంతా ఎలా ఉందన్న విషయానికి వచ్చినప్పుడు మేషరాశిలో రాహు అనే గ్రహం ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఎవరైతే రాహు మనకు మేషరాశిలో ప్రవేశించాడో సంవత్సరంన్నర పాటు అక్కడే ఉంటాడు. సో లాస్ట్ ఏప్రిల్ నుండి ఈ ఏప్రిల్కి ఒక సంవత్సరం, అక్కడ నుండి 6 మాసాలు, మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, సో అక్టోబర్ వరకు ఉంటాడు, దసరా వరకు ఉంటాడు. సో రాహు యొక్క సంచారం ఏమి మారట్లేదు. సో ప్రెషర్ ఆఫ్ రాహు ఫర్ మేషరాశి వరకు యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది, అంతేమి చేంజెస్ పెద్దగా కనిపించవు. అలాగే బృహస్పతి కూడా రిట్రాగ్రేషన్కి వెళ్ళి మళ్ళా మన నవంబర్ 14 తర్వాత నార్మల్ పొజిషన్లోకి వచ్చాడు. అక్కడ నుండి 7 కాలం సుమారుగా కొంచెం ముందుకు వస్తాడు ఈ సంవత్సరంలోని, అంటే మేషరాశిలోకి ప్రవేశిస్తాడు అతిచారం మీద. మళ్ళా రిట్రాగ్రేషన్లో మనకు మళ్ళా మీనంలోకి వెళ్తాడు, మళ్ళా మేషరాశిలోకి ఎంటర్ ఇస్తాడు నవంబర్లోని. సో అలా గురువు యొక్క ట్రాన్సిట్ కొంచెం ముందుకి వెనక్కి వంకి వెనక్కి అవ్వడం వల్ల అతిచారము వక్రము అతిచారం వక్రము ఇవి జరుగుతూ ఉండడం వల్ల గురువు ఇవ్వాల్సిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది కొంతవరకు ఫ్లక్చుయేషన్ అవుతుంటుంది. అంటే కొంత మంచి ఫలితాలు ఇస్తుంటాడు, కొంచెం చెడు ఫలితాలు ఇస్తుంటుంటాడు. ఎస్పెషల్లీ చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం పాజిటివ్గా కొంచెం నెగిటివ్గా కూడా జరుగుతుంటుంది. ఎప్పుడైతే మేషంలోకి వస్తాడో గురు చండాల యోగం కింద అవుతుంది కాబట్టి అప్పుడు మిస్ఫైరింగ్ అవుతుంటుంది చదువుకునే విద్యార్థులకు. సో ఇలాగా వాడు ముందుకి వెనక రావడం వాడి యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. కుజుడు యాజ్ యూజువల్ 40 రోజులు ఉంటున్నాడు కాబట్టి 40 రోజులు వస్తే మారుతాడు కాబట్టి నీచంలో కర్కాటకంలోకి వచ్చినప్పుడు నీచబడతాడు మేషం వారికి. అక్కడ చతుర్థ భావంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ నీచం ఉంటే ఆల్రెడీ ఇప్పుడు మనకు వృషభంలో ఉన్నాడు. తర్వాత మిథునంలో 45 రోజులు, తర్వాత 45 రోజులు, అంటే 45 రోజులు 90 రోజులు, 3 నెలలు, 3 నెలల తర్వాత ఏప్రిల్ తర్వాత అప్రాక్సిమేట్లీ అక్కడ కర్కాటకంలో ప్రవేశిస్తాడు. ఆ ఏప్రిల్ నుండి ఆ 45 రోజులు ఎప్పుడైతే ఉంటాడో ఆ టైంలో మాత్రం మేషరాశి వారికి కొంచెం తల్లిగారి విషయంలో కానీ వాహనం నడిపేటప్పుడు కానీ ఇంటి వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కానీ ఏమైనా ఉంటే కొంచెం వరకు మనకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్గాను కొంతవరకు ఇబ్బందికరంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా ఆ కుజుడు నీచిపడేటం చూసుకునేసరికి కొంతవరకు అటాక్ అనేది జరుగుతుంది వాళ్ళ మీద కూడాను, వాళ్ళ మీద అవమానాలు భరించడం అనేది జరుగుతుంటాయి. పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడాను అక్కడ నీచిపడినవాడు అక్కడ ఉండకుండా అక్కడ నుండి డైరెక్ట్గా వాడు సప్తమ భావం అంటే రాజ్యాన్ని కూడా చూస్తుంటాడు. నీచ దృష్టితో సప్తమ రాజ్యాన్ని చూస్తుంటాడు వాడు.
అలాగే మీకు లాభంలో శని కూడా కూర్చున్నాడు ఆ టైంలోని. సో ఇలా చూడడం వల్ల అంటే రాజ్యం మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. కుజుడు ఎప్పుడైతే కర్కాటకంలోకి వచ్చాడో డెఫినెట్గా మేషరాశి వారికి రాజ్యం మీద ఎఫెక్ట్ కూడా కనబడుతుంది మేడం. సో అస్థిరత్వం, ఉద్యోగ వ్యవహారాలు మంచిలో అస్థిరత్వం, వ్యాపారంలో కూడా ఒకసారి డౌన్ఫాల్ అవ్వడము ఆ 45 డేస్లోని, అంటే ఏప్రిల్ మాసము ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అప్పుడు. సో ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి ఒక న్యూట్రల్గా ఉందా అంటే ఒకసారి డౌన్ఫాల్, డీప్ డౌన్ఫాల్ అవుతుంది. సపోర్ట్ చేసేవాడు ఎవడు ఉన్నాడా అంటే ఎవరు గ్రహం కనిపించదు, రాహు యొక్క మాయలో పడిపోయి ఉంటారు. సో ఆ మాయలో పడినప్పుడు ఏం చేస్తున్నాం మనకే తెలియదు. ఒకసారి బాగానే ఉంది కదా, సేమ్ వ్యక్తితో వ్యాపారం చేస్తుంటే ఈరోజు బాగుంది అనుకుంటే తప్పేమని వాడితోనే రిలేషన్స్ స్పాయిల్ అవుతుంటుంది. ఇలాగే జనరల్గా చూసుకునేటప్పుడు ఏంటంటే కుజుడు కర్కాటకంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడం, సింహంలో ఉన్నప్పుడు యోగించడం, ఇలా కన్యలో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ తీసుకురావడం 45 రోజులకు ఒకసారి, ఇలా మనం వెళ్ళిపోయేసరికి ఈ కుజుడు ఇంపాక్ట్ అనేది బాగా కనిపిస్తుంది మేషరాశి వారికి. అలాగే శుక్రుడు బలంగా ఉండే సమయం, బలహీనమైన సమయం ఇలా మనం చూసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి శుక్రుడితో మనకు సపోర్టింగ్ పెద్దగా ఉండదు కాబట్టి మేషరాశి వారికి అది ఎలా ఫ్లక్చుయేషన్ అనే ప్రాబ్లం లేదు. అలాగే చంద్రుడితో 2.5 రోజుల కోసం మారుతాడు కాబట్టి దానికి మనం ఎక్కువగా వరి అవ్వకలేదు. ఒకటి గురుడు, కుజుడు ఈ 2 గ్రహాల యొక్క మూమెంట్ వలన ఏంటంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా మనం తీసుకుంటే కొంత ఇల్లు కొంటారు, స్థలం కొంటారు, ప్రాపర్టీస్ పెంచుకోగలుగుతారు ఈ సంవత్సరం. అలాగే కొన్ని శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఎండింగ్లోని. ఆగస్టు శ్రావణ మాసం తర్వాత శుభకార్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడం, అలాగే వివాహం జరగని వాళ్ళకి జరగడం, వివాహం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడం, కొత్త ఇల్లు కొనుగోలు, గృహప్రవేశం చేయడం, అలాగే శంకుస్థాపన చేయడం, భూమి పూజలు చేయడం, ఇలాగ కొంత పాజిటివ్ ఎనర్జీ మనకు కనబడుతుంది. ఉద్యోగంలోనే చిన్న చేంజెస్, డెవలప్మెంట్స్, హైక్స్ ఇవన్నీ కూడా కనబడతాయి. బాగా మంచి ఎనర్జెటిక్గా ఉండే అవకాశం బాగా కనబడుతుంది. ఎప్పుడైనా రాహు కొంచెం మేనంలో ప్రవేశిస్తాడు, సంవత్సరం ఎండింగ్లో మేనంలో ప్రవేశిస్తాడు, అంటే యాంటీ క్లాక్ వైజ్ రాహు తిరుగుతుంటాడు కాబట్టి ఆ ప్రవేశించేటప్పుడు కొంచెం చిన్న పిసర్ లాసెస్ ఏమో జరుగుతుంది. అంటే కరెక్ట్గా వీడు మీనంలో ప్రవేశించేది, అక్కడ గురుడు మేషంలోకి రావడం, రెండు ఒకేసారి ఆల్మోస్ట్ నియర్ బై ప్లేసెస్లో జరుగుతుంటాయి. ఆ ట్రాన్సిట్ వీడు ఆ ఇంట్లోకి వెళ్తే వాడు ఇంట్లోకి వచ్చినట్టుగా జరుగుతుంది. సో ఆ ట్రాన్సిట్ అప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా మనమే కన్ఫ్యూజన్లో ఉంటాం. దీని లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే గాలి దీపం వెలిగించినట్టు జరుగుతుంది నవంబర్ డిసెంబర్ ఆ టైంలోని. మళ్ళీ అది కొంచెం సెటిల్ అవ్వడానికి ఒక 1 మంత్ పట్టేస్తాం మనకు. ఏదైనా ఈ సంవత్సరం ఓవరాల్గా తీసుకున్నప్పుడు మేషరాశి వారికి ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే మన చేతులారా మనం మంచి ఆపర్చునిటీ కూడా జరుగుతుంది. అలాగే వ్యాపారంలో కూడా మంచి అవకాశాలు వస్తాయి, మంచి మంచి వ్యాపారాలు మొదలుపెట్టడానికి. అలాగే కొన్ని కొన్ని వ్యాపారాలు వదులుకోవడం జరుగుతుంది. కొత్త నీరు వచ్చింది, పాత నీరు పోయింది అన్న టైప్లో జీవితం అంతా ఈ సంవత్సరంతో జరుగుతుంది. గొప్పగా చెప్పుకోవడానికి ఏంటంటే బృహస్పతి అనేవాడు మధ్యలో ట్రాన్సిట్లో అతిచారం మీద వచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అల్టిమేట్లీ నవంబర్లో వస్తాడు కాబట్టి ఈ బృహస్పతి వచ్చే టైంలో కొంత మంచి జరుగుతుంది, కొంత యోగం వస్తుంది. అలాగే అలా వచ్చినప్పుడు జ్ఞానంతో కూడిన యాక్టివిటీస్ ఏవైతే చేస్తుంటాం అంటే ఇంటలెక్చువల్ ప్లానింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్స్ తీసుకోండి, సైంటిస్టులు తీసుకోండి, చదువుకుని విద్యార్థులు తీసుకోండి, వీళ్ళకి కొంచెం మిస్ఫైర్ అవుతుంది. అనుకున్న రిజల్ట్ రాక కొంచెం ఇబ్బంది పడతారు తప్ప మిగిలిన అన్ని రకాల వ్యవహారాలు నడిపే వాళ్ళందరికీ కూడా ఎక్సెప్ట్ చదువుకుని విద్యార్థులు జరిగే చిన్న డిస్టర్బెన్స్ తప్ప మిగిలిన అందరికీ కూడా ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉండి కొంత పాజిటివ్గా జరిగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ అంటుంటుంది సారా, ఎండింగ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది డే అంటుంటాం. అలాగా ఎండ్ ఆఫ్ ది ఇయర్లో మాత్రం మేషరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో ఉన్నా లేకపోయినా ఎండింగ్లో ఉన్నది కాబట్టి డెఫినెట్గా టెయిల్ ఎండ్లో ఆ గురు బలంతో రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన ఖాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.